రుద్రంగి మండల కేంద్రంలో గడ్డం నారాయణ గడ్డం విజయ్ రైతులు వారి పొలాల్లో డ్రమ్ సీడర్ తో విత్తనాలు వేశారు. సాధారణంగా వరి పంట సాగుకు నారు పోసి నాట్లు వేయాలి. ఇది అధిక ఖర్చుతో కూడుకున్న పని. ఇటీవల కూలీ సమస్య వేధిస్తుండటంతో రైతులు ఆధునిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. డ్రమ్ సీడర్ తో విత్తనం వేసే పద్ధతిని రుద్రంగి మండల ఏఈఓ రోచాన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పద్ధతిలో పంటకు విత్తనం ఆదా అవుతుందని, 7 నుంచి 10 రోజుల ముందే పంట కోతకు వస్తుందని, నాటు వేయటం ఉండదని, సాగు ఖర్చు తక్కువ ఉంటుందని, ఇలా చేస్తే కూలీల కొరత అధిగమించవచ్చని అన్నారు. రుద్రంగి గ్రామ రైతులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు గడ్డం నారాయణ గారి వరి పొలాన్ని సందర్శించడం జరిగింది. వారు నారుమడి వేసి మళ్ళీ నా ప్రధాన పొలంలో వరి నాట్లు వేయడం అలా కాకుండా డైరెక్ట్గా అంటే నేరుగా వరి వెదజల్లే పద్ధతిలో సాగు చేయడం జరుగుతుంది. డ్రమ్ సీడర్తోని వారు వేయడం జరిగింది. ఇవాళ దీనివల్ల వరి వేసే రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సీజన్ స్టార్ట్ అయిందంటే కూళ్ళ కొరత అనేది ఎక్కువగా ఉంటుంది నాట్లు వేయడానికి. ఈ పద్ధతి ద్వారా ఏంటంటే కూలీల కోసం మనము ఎదురు చూడవలసిన అవసరం లేదు. నీరు తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ వరి ఈ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. మరియు వారం నుంచి 10 రోజుల ముందే పంట అనేది మన చేతికి అందుతుంది, కాబట్టి సాగు ఖర్చు కూడా తగ్గుతుంది. ఒక ఎకరాన 10,000 పెట్టుబడి అనేది ఈ పద్ధతి ద్వారా మనం రైతులకు ఉపయోగ అంటే రైతులకి మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ఈ పద్ధతి ద్వారా. నా పేరు గడ్డం విజయ్, మాది రుద్రంగి. ఇంతకుముందు వ్యవసాయం నాకున్న 3 ఎకరాలు వ్యవసాయం చేయడానికి కూలీల కోసం ప్రతి సంవత్సరం ఒక 18,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు వచ్చేది నాకు. అది మళ్ళీ టైంకు వరి నాటడానికి రాకపోవడం వల్ల, సరైన క్రాప్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది జరిగేది. ఈసారి యూట్యూబ్లో చూసి డ్రమ్ సీడర్ తీసుకొచ్చుకున్నాను. దానివల్ల 2 రోజులు అయ్యే పని నాకు 1 రోజులో అయిపోయింది. 2 గంటలు 3 గంటల్లో ఈసారి ఒక్కరిని కూడా కూలీలు పెట్టుకోకుండా పనిచేసుకోవడం జరిగింది. గురించి ఇంకా పూర్తి తెలిస్తే ఇంకా బాగుంటుంది. కానీ నాకు మాత్రం ఈసారి టైంకి పడ్డది కాబట్టి చాలా హ్యాపీగానే ఉంది. ఇది క్రాప్ చూసిన తర్వాత ఇంకా దాన్ని నెక్స్ట్ చెప్పడానికి ఇంకా ఆస్కారం ఉంటుంది. ఇది ఫస్ట్ టైం కాబట్టి.